కరోనా మానవాళిని వెంటాడడం మొదలుపెట్టిన తర్వాతనైనా సరే మానవాళిలో ఒక పాప భీతి కలిగి తీరా. మనిషి ఒక అత్యాశతోటి ప్రకృతితోటి చెలగాటమాడాడు, ప్రకృతిని విచక్షణారహితంగా ధ్వంసం చేశాడు. ఇప్పుడు ప్రకృతి కన్నెర చేయగానే మనిషి బెంబేలెత్తిపోతున్నాడు. అతిశయించినటువంటి అత్యాశతో మనం నిర్మించుకున్న ప్రపంచం ఎలాంటి ఫలితాలను ఇస్తున్నదో ఇప్పుడు మన కళ్ళారా చూస్తున్నాం. అంటే ప్రపంచాన్ని మనం ఓ తప్పుడు పద్ధతులను నిర్మించాము అని అర్థం. ఇట్లా కాకుండా ఓ మంచి పద్ధతుల్లో ప్రపంచాన్ని మనం ఎలా నిర్మించాలి అనే ప్రశ్న ఇప్పుడైనా మన ముందుకు రావాలి. ఆ విచక్షణ ఇప్పుడైనా మనకు కలగాలి. ఆర్థిక రంగంలో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పిజి అనేవాడు మనం దాన్ని విధానాలు. సామాజిక సాంస్కృతిక రంగాల్లో చాలా చెడు ప్రభావాన్ని వేసింది. పాత సమస్యల్ని అవి పరిష్కరించకపోగా కొత్త సమస్యల్ని పెంచే గతంలో మనం అనుకున్నాం. 1991లో ఆ గ్యాట్ ఒప్పందం జరిగింది, అది మరకేష్లో డబ్ల్యూటీఓ ఏర్పాటు జరిగింది. అప్పుడే అప్పుడు మనం ఏనుకున్నాం, ఏమనుకున్నామంటే ఆనాడు ఉన్నటువంటి సమస్యల్ని ఇది పరిష్కారం చేస్తుంది అనుకున్నాం. అలా జరగల 30 ఏళ్లలో. పాత సమస్యలు పరిష్కారం కాకపోగా ఇది కొత్త సమస్యలు తీసుకొచ్చి పెట్టింది. సో అంచేత ఈ సందర్భంగానైనా సరే, కరోనా సందర్భంగానైనా సరే, మనం తీరిగ్గా ఒకసారి 30 ఏళ్ల జీవితాన్ని, ఒక చరిత్రని వెనక్కి తిరిగి చూసి ఎక్కడెక్కడ ఏ తప్పులు జరిగినాయి, దాని పరిణామాలు సరే ఇప్పుడు చూస్తున్నాం పరిణామం ఏమిటోను. ఈ తప్పులు జరగకుండా ఉండాలంటే భవిష్యత్తులో అయినా సరే మనం ఎలా ప్రవర్తించాలి అని ఆలోచిస్తే కొన్ని సమాధానాలు మన ముందుకు వస్తాయి.